కాక నువ్వు చెప్పింది నిజమా కాక? ప్రీతి మనతో వారం రోజులు ఉంటుందా? ఉండేలా చేయగలం, కానీ ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలిగా. కష్టపడితే ఎలాగల్లా బయటపడచ్చు, కానీ ఆ తర్వాత నువ్వు ఇచ్చిన మాట నిలుపుకోకపోతే. నేను ఒక్కడిని, మీరు నలుగురు. నా మాట మీద నమ్మకం లేకపోతే నా ఆస్తి మీరు ముందే రాయించుకోండి. నీకు 2 లక్షలు వస్తుంది. అంత ఆస్తి ఉంచుకుని మీరు హత్యలు చేశావు అంటే డబ్బు కోసమే హత్యలు చేస్తారా? లేకపోతే అవసరం ఉంది? ఎవరి మీద పగ ఉండొచ్చుగా. ఎవరి మీద నీ పగ? ఆ వివరాలన్నీ ఇప్పుడు అడగ, అవసరమైనప్పుడు చెప్తాను. ఇంతకీ మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడతాం? ప్రయత్నిస్తే బయటపడచ్చు, కానీ మన వెంట పోలీసులు పడకుండా ఉండాలి. అందుకే ఆలోచిస్తున్నా. మనం పారిపోతే పోలీసులు తెలియదా? అదలా వీలవుతుంది? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మందు గుండు పేలి జైలు తగలబడిపోతే ఆ యాక్సిడెంట్ లో మనం పారిపోతాం. ఆ బ్లాస్టింగ్ మనమే చేసామని, మనం పారిపోవడానికి వేసిన ప్లాన్ అని ఎవరు తెలుసుకోలేరుగా. ఈ జైలు మందు గుండుతో పేల్చేస్తామా? అది ఎలా కుదురుతుంది? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనసుంటే మార్గం ఉంటుంది. ఏమిటా మార్గం? ఇదే ఇదా? అవును, మనం జైలు నుంచి తప్పించుకోవడానికి ఈ బంతి మనకి బంగారు బాట వేస్తుంది. రంగా, ప్రతిరోజు క్వారీ దగ్గర ఈ బంతిలో నువ్వు గ్రెనైడ్ పౌడర్ నింపాలి. సరే కదా చిన్న? అలా నింపిన బంతిని నువ్వు జాగ్రత్తగా జైల్లోకి చేర్చాలి. కోటి రాజా, మీరిద్దరూ కలిసి అలా వచ్చిన గ్రెనైడ్ పౌడర్ని జాగ్రత్తగా ఈ జైల్ ఫెన్సింగ్ చుట్టూ 90 చోట్ల పాతి పెట్టాలి. అలా గనక మనం 3 నెలలు చేయగలిగితే అప్పుడు మనం బయటపడ్డ మనం ప్రీతి ఇంటికి వెళ్తాం. అక్కడ ప్రీతిని తీసుకుని 1 వారం రోజులు మీకు నచ్చిన చోటుకి వెళ్తాం. అక్కడ మీరు, మీతో ప్రీతి. అంటే ప్రీతి మనకు 1 వారం రోజులు కంపెనీ ఇస్తుంది అన్నమాట. వింటుంటే కలలా ఉంది. నిజంగా జరుగుతుందంటావా? మీరు సహకరిస్తే మిగిలిన పని నేను పూర్తి చేస్తా. మా పూర్తి సహకారం నీకుంది కాక, నువ్వేం చెప్పినా చేస్తాం. నిజం కాక, నీ ప్లాన్ వింటుంటేనే థ్రిల్లింగ్ ఉంది. అలాంటి థ్రిల్ కోసం చచ్చినా పర్వాలేదు. బ్రతుకుంటే ఈ లోకంలో ప్రీతిని కలుస్తాం, కాకుంటే పై లోకంలో రంపను కలుస్తాం. నువ్వు దూసుకెళ్ళిపో కాక. ధైర్యే సాహసే ప్రీతి, ప్రొసీడ్ కాక, ప్రొసీడ్. అయితే రేపటి నుండే మన పని ప్రారంభిస్తున్నాం. ప్రీతి సినిమాలోకి ఎలా వచ్చింది గురు? నేను చెప్పా గురు, కేంబ్రిడ్జ్ లో చదువుకున్న ప్రీతి డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయింది. ప్రీతి వాళ్ళ నాన్నగారికి కళలమ్మ, కళారాధనమ్మ గొప్ప. ప్రీతి కేంబ్రిడ్జ్ లో చదివిందా? టికెట్ లేకుండా సర్కార్ ఎక్కితే బేసిన్ బిజ్ లో దింపేశారు. ఆ సంగతి తెలుసా? నువ్వు చెప్పే సినీ నటి ప్రీతి గురించేనా? అవును, ఆ పిల్ల గురించే. ఎలా రంగా? అసలు ప్రీతిది పిఠాపురం జిల్లా గురు, పిటపిటలాడే పిల్ల. దీని సుడి బాగుండి. ఇది సినిమాలోకి వచ్చే టైంకి ఏ సినిమాలతో పాటు ఎక్కువ సినిమాలు వచ్చేసాయి. ఒక్క సెట్ సినిమాలతోనే టాప్ కెళ్ళాలనుకుంది, రెచ్చిపోయి బట్టలిప్పింది, దాంతో బండి గేర్లో పడింది, గొప్ప హీరోయిన్ అయిపోయి కూర్చుంది అంతే. ఇప్పుడు సినిమా 15 లక్షలు తీసుకుంటుంది తెలుసా? అవును గురు, మీ ప్రీతికి ఎవరో లవర్ ఉన్నట్టుగా. నువ్వు సరేలే, ఎవరో లాయరు? అదే అరుణ్ కుమార్ అని ప్రీతి లాయర్ ఫ్రెండ్, వాళ్ళిద్దరిది ఒకటే ఊరు. అతనంటే ప్రీతికి అభిమానం, ప్రేమ అంతే. వాడు ప్రజలు లేరు, వాళ్ళిద్దరి మధ్య సంబంధం కట్టారు. మనం ఇంతలా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, అసలు ఆ ప్రీతి ఎక్కడుందో, ఏం చేస్తూ ఉంటుందో? ఏంటి మేడం, నన్ను పిలిపించారట? వాట్ న్యూస్? కాఫీ తీసుకోండి. అబ్బా సస్పెన్స్ తో చంపకండి. ఎందుకు పిలిపించారో చెప్పండి. ఈ న్యూస్ ఎవరు రాశారు? ఓ ఇదా, ఇలాంటి హాట్ న్యూస్ ఇంకెవరు రాస్తారు మేడం? నేనే రాశా. చదివారా? ఎలా ఉంది? నేను మహేంద్ర సింగపూర్ లో షికార్లు కొట్టావా, మమ్మల్ని వాళ్ళ ఆవిడ హోటల్ లో పట్టుకుందా. మహేంద్ర సింగపూర్ లో ఉన్నప్పుడు నేను అక్కడ లేను, ఆ సంగతి మీకు తెలుసా? కానీ నిజం తెలుసా అండి? ఏం రాసినా జనం నమ్మేస్తారు. ఈ రోజున మహేంద్ర మీరు టాప్ హీరో హీరోయిన్లు. మీ ఇద్దరి గురించి ఓ చిన్న కనెక్షన్ కలిపి రాసి అనుకోండి,
కసిక్కిన జనం మీ సినిమాలు విరగబడి చూసేస్తారు, మీ పాపులారిటీ టాప్ వెళ్ళిపోతుంది. ఇస్ ఇట్? మరి జర్నలిస్ట్ గా మీకు పాపులారిటీ అవసరమేమో? భలేవారండి, తప్పకుండా కావాలి. మీ భార్య పక్కింటి వాడితో కనెక్షన్ పెట్టుకుందని మీరే రాసుకుంటే మీ పేటంతా చాలా గొప్పగా చెప్పుకుంటారు, మీకు పాపులారిటీ పెరుగుతుంది. ఏమంటారు? ఏంటి మేడం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? ఏ, మీ భార్య అనేసరికి మీకు అంత రోషం పుడుచుకొచ్చిందా? సినిమా స్టార్ అంటే మీకు అంత లోకుగా ఉందా? చూడండి, మేము నిజంగా తిరిగితే రాయండి, వి డోంట్ బాదర్. కానీ ఇలా లేనిపోనివి రాసి జనం దృష్టిలో మమ్మల్ని చీప్ చేస్తే మీకేమొస్తుంది? మీ పేపర్ అమ్ముకోవాలంటే మా పరువు తీయాలా? సినిమా స్టార్ ని భద్రతం రాస్తే అమ్ముతాడు? మేము పతివ్రతలమని మిమ్మల్ని రాయమండలేదే. కానీ ఇలా పచ్చిగా తిరిగే బ్రోతల్స్ అని రాసే హక్కు మాత్రం మీకు లేదు. మాకు మనసుంది, పరువు ఉంది, విలువ ఉంది. మేం కష్టపడి సంపాదిస్తున్నాం, ఇలా చీప్ గా బ్రతుకుతూ కాదు. నాకు జర్నలిజం అంటే చాలా గౌరవం ఉంది, కానీ ఇలా ఎల్లో జర్నలిజం పై బ్రతకడం కంటే నీ భార్యని తరిచి బ్రోకర్ గా బ్రతుకు. ఆ బ్రతుకులో ఎంతో నిజాయితీ ఉంది. నమస్కారం లేకుండా సంస్కారం అనే పదానికి అర్థం తెలిస్తే ఇలాంటి అడ్డమైన రాతలు రాయం. బట్టలు ప్యాక్ చేసి నువ్వు సంస్కారం గురించి నాకు చెప్తావు? రైట్, నేను సెక్సీగా యాక్ట్ చేసినందుకు నువ్వు విమర్శించుంటే నిన్ను గౌరవించేదాన్ని, ఎందుకలా చేయవలసి వచ్చిందో చెప్పేదాన్ని. కానీ నా పర్సనల్ లైఫ్ గురించి లేనిపోనివి రాసే అధికారం నీకు లేదు. మరోసారి అలా రాసావంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు అంట? షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. ప్రీతి, డోంట్ బి ఎమోషనల్ ప్లీజ్. సార్ మీరు వెళ్ళండి, వస్తా. సాయంత్రం ఇంకో బాల్ తీసుకో. ఇది క్రెయినేట్ పోడున్న బంతి. ఏం జరిగించిందా? అసలు ఈ బంతేనా మంచు? ఇలాంటి గొడవ ఎప్పుడు జరగచ్చునని కాకా రెండో బంతి నాకు ఇచ్చాడు. మీరు ఇచ్చే బంతిని ప్రతి రోజు నేను మారుస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ కాకా. గురు, ఏం చేస్తున్నావు అక్కడ గుర్తునే? నా ప్రీతితో కలలు కంటున్నాను. ఏంటి ప్రీతితో కల కంటున్నావా? ఏంటా కల? నేను ప్రీతి ఇంటికి వెళ్ళాను. అక్కడ ఆ సీన్ నేను మనలో ఊహించాను గురు. ఎలాగా? చెప్తా చెప్తా, వెళ్తావు. దుర్గ గారు, ప్రీతి గారిని చూడాలండి, ఒక్కసారి లోపల పంపించండి. బోత్లోకి రాతే రైతే భయ్యా, జాగ్రత్త. చూడండి దుర్గ గారు, ప్రీతి గారికి రజ్జీ వచ్చారని చెప్పండి. రజ్జీనే గజ్జీనే లోపల పంపించండి. ఏడు గంటలు దాటితే మీరు బయట ఉండకూడదు. ప్రతిరోజు మిమ్మల్ని సెంట్రీలు లోపలికి రమ్మని పిలవడం, మీరు లేట్ చేయడం జరుగుతోంది. రేపటి నుంచి అలా జరిగితే నేను ఊరుకోను. అండర్స్టాండ్? యూ కెన్ గో.
ఇన్ని రోజులు మనం పడ్డ శ్రమ రేపు ఫలించబోతోంది. గ్రెనేడ్ పౌడర్ తెచ్చే వ్యాన్ రేపు ఇక్కడికి వస్తోంది. వ్యాన్ లో వచ్చిన స్టాక్ ని రేపు స్టోర్ రూమ్ లో అన్లోడ్ చేస్తారు. రాత్రికి వ్యాన్ డ్రైవరు క్లీనరు కూడా ఇక్కడే ఉంటారు. చెకింగ్ అయిపోయిన స్టాక్ ని రేపు క్వారీలోకి తీసుకెళ్తారు. కానీ ఈసారి అలా జరగదు. ఎగ్జాక్ట్లీ. రాత్రికి రాత్రి మనం అందరం ప్లాన్ ప్రకారం బయటపడి ఎవరి పని వాళ్ళు చేసి జైల్ బ్లాస్ట్ చేసి పారిపోతాం. ఆ తరువాత ప్రీతిని మనం కలుస్తాం. ఆ తరువాత వారం రోజులు ప్రీతితో మనం గడుపుతాం. వాహ్, దేశమంతా కలలుకనే ఆ సెక్స్ బాంబును నేను బ్లాస్ట్ చేస్తాను. ఆ ప్రీతితో ఒక్క రాత్రి గడిపితే చాలు బాస్, ఆ తర్వాత చచ్చినా పర్వాలేదు. సరే, పొద్దుపోయింది, ఇక పడుకోండి.